మున్సిపాలిటీలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకుంటామని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరలోని పత్తన్కో వార్డులో బల్మతీన పట్టా భూములు పట్టాలు ఇవ్వాలని స్థానికులు చేస్తున్న రీలే నిరాహార దీక్ష శిబిరాన్ని రాములు నాయక్ సందర్శించారు. ఇనాం భూములు ఎలాంటి కట్టడాలు నిర్మించడం లేదని, అక్కడ నిర్మించాలనుకున్న ప్రాథమిక ఉప కేంద్రాన్ని వేరే చోటికి మార్చడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని హామీతో వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. జరిగినమాట వాస్తవం, కానీ ఏదైనా మన తెలంగాణ సాధించుకున్నట్టుగా కొన్ని పోరాటాల ద్వారానే కొన్ని మరి ఉపయోగాలు జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా మీరు కోరుకున్నట్లుగానే మరి ఇక్కడ ఏదైతే మనం మరి పిహెచ్సి సెంటర్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఆరోగ్యపరంగా మనకు అందుబాటులో ఉంటేనే మంచిగా ఉండేది, కానీ మరి మనం ఏంటంటే మీరు ఒక ఆలోచన చేసేసి అది మంచిది కావచ్చు, ఎందుకంటే పర్సనల్ కేంద్రం వచ్చే పరిస్థితి లేదు. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల పట్ల చాలా సానుభూతిగా ఉంటున్నారు. మరి వారి యొక్క పథకాలు కూడా మీకు తెలుసు చెప్పే విషయం కాదు ఇది, మనందరికి తెలుసు. భవిష్యత్తులో మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా మనం చేసుకోబోతా ఉన్నాం. ఆ సందర్భంలోనే ఈ యొక్క అసౌకర్యానికి నేను చింతిస్తూ ఈ కార్యక్రమాన్ని మరో ప్రదేశానికి మార్చుకుంటున్నాం. జరిగినమాట వాస్తవం, కానీ ఏదైనా